ప్రజల కొరకు ఏం తినడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ దెబ్బలు తినడానికి జైలు పోవడం కూడా సిద్ధంగానే ఉన్నాం. మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలయ్యాల రైతులు రుణమాఫీని వెంటనే, అరువులైన రైతులందరికీ రుణమాఫీని వెంటనే, అరువులైన రైతులందరికీ రుణమాఫీని వెంటనే. జై తెలంగాణ. సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సూర్య గారి తుంగతుర్తిలో తిరుమలగిరిలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్ వారి నాయకత్వంలో అక్కడ కూర్చున్న రైతులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీ విషయంలో ఘోరంగా విఫలమై ఎన్నికల ముందిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ ద్రోహపూరిత వైఖరిని, వాళ్ళ మోసాన్ని బయటపెట్టకుండా ఉండడం కొరకు రాష్ట్రంలోని రైతులపైన ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి హింసను రేకెత్తించాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దానికి తోడుగా వాడుకుంటున్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలను ఆపకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఆ టెంటును వాళ్ళ ముందే కూలగొడుతుంటే కూడా పట్టించుకోకపోవడం, రాళ్ళు కోడిగుడ్లు పటాకుల్ని కూడా అంటుపెట్టి వాళ్ళ మీదకి విసిరేసి బాంబు దాడి చేస్తున్నాం మేమని చెప్పి ఒక వికటాటహాసం చేస్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళకి రక్షణగా వచ్చిందా, పోలీసులు కూడా వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉందా, కాంగ్రెస్ గుండాలతో కలిసి పనిచేస్తున్నారా, అర్థం కాని పరిస్థితి ఉంది. వల్ల మేము స్పష్టంగా కోరుతున్నది, రైతులకు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదు, రైతాంగం ఆందోళనలో ఉన్నారు, ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రాదో మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయలే. మేము అనుకున్న పథకం కింద మేము పెట్టిన నిబంధనల్లో ఇంతమంది రైతులు వచ్చిండ్రు, ఇన్ని డబ్బులు అవసరమైనవి, ఇవో ఇంతవరకు మేము చేస్తున్నామనే మాట ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ప్రకటన రాలే. ఉత్త డంబాచారాలు, మోసపు మాటలు, అబద్ధ ప్రకటనలు చేయని రుణమాఫీకి ఇచ్చిన పైసల కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు తప్ప వాస్తవంలో కాలేదు. ముఖ్యమంత్రి ఆనాడు వైరాల సభ పెట్టి మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్పి చెప్పిండు. కానీ రైతులు ఒకవైపు వందలాది మంది, వేలాది మంది బ్యాంకులకు వెళ్ళి, వ్యవసాయాధికారుల వద్దకు వెళ్ళి, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి మాకు రాలేదు, మాకు ఎందుకు రాలేదో చెప్పండి, మాకు ఎప్పుడు వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు. ఇది మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా రైతులతో టీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో లేదు. రైతులు స్వచ్ఛందంగా వెళ్తున్నారు, మీరు చెప్పిన దాని కొరకే వెళ్తున్నారు. మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, రాని వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పారు కాబట్టి వెళ్తున్నారు. చివరికి వాళ్ళ మంత్రి గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. ఏ కారణాల చేత ఎంతమందికి రాకుండా ఉంది అనే విషయానికి కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 8 లక్షల మంది రైతులు, అదేవిధంగా 2 లక్షల లోపున్న వాళ్ళు కూడా ఆధార్ కార్డు లేక కొంతమంది, రేషన్ కార్డు లేక 4 లక్షలు, ఈ రకంగా మొత్తం 17,13,000 చిల్లర మందికి ఇంకా మేము ఇవ్వాల్సి ఉందనే మాట ఆయన చెప్పిండు. కానీ నిన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్ల సమావేశం పెట్టి స్వయంగా మాట్లాడిండు, మేము 18,000 కోట్లు మీకు ఇస్తే బ్యాంకర్లు ఇప్పటికీ మీరు ఇంకా రైతులకు 7,500 కోట్లు ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు, ఇది అన్యాయం, వారం రోజులు ఆలస్యమైతే కూడా జరగరాని నష్టం జరిగిపోతుంది రైతాంగానికి అని మాట్లాడిండు. బయటకు వచ్చి మళ్ళీ సరి చేసుకొని ఒక తప్పుడు ప్రకటన చేసే ప్రయత్నం చేసిండు.
ఇంత చిల్లర ప్రవర్తన, ముఖ్యమంత్రి ఈ రకంగా చిల్లరగా వ్యవహరిస్తుంటే, అబద్ధాలు మాట్లాడుతుంటే మిగతా మంత్రులు కూడా అదే చేస్తారు కదా, మిగతా కింద కార్యకర్తలు కూడా అదే చేస్తారు కదా. భాష విషయంలో పద్ధతి లేదు, పని విషయంలో నిబద్ధత లేదు. ఈ రకంగా ఏదో భయపెట్టిస్తాం, దాడులు చేస్తాం, అక్కడ సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఏదో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతారు, మళ్ళీ దాడి చేస్తారు మా పైన, ఇక మేము ఇష్టం వచ్చినట్టు కొట్టవచ్చు, కేసులు పెట్టవచ్చు అని ఒక చిల్లర ఆలోచన చేశాను. అయినా మా నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో మేము దెబ్బలు పడ్డా సరే మేము మాత్రం ఓపికగానే వెళ్తాం. ప్రజల కొరకు ఏం తినడానికనే సిద్ధంగా ఉన్నాం, ఏ దెబ్బలు తినడానికి జైలు పోవడం కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు కాదు, మీ బాసులు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చాలా చేసినారు. హింస వైపు పంపాలి తెలంగాణ ఉద్యమాన్ని, అందరినీ జైల్లో వేసి అణచివేయాలని చెప్పి చిల్లర వేషాలు వేసినారు. పీడి యాక్ట్లు కూడా పెట్టి లోపడేసే ప్రయత్నం చేసిరు మమ్మల్ని. అయినా కూడా కేసీఆర్ గారి ఆలోచన ముందట మీ చిల్లర ఎత్తుగడలు ఏవి కూడా నిలబడలేదు. పూర్తిగా శాంతియుతమైన పద్ధతుల్లో, గాంధీ గారు చెప్పిన పద్ధతుల్లోనే ముందుకు పోయినాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పంత అదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మేము జిల్లా పోలీసులు వెంటనే నేను చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా జిల్లా ఎస్పీ గారిని, తిరుమలగిరి సంఘటన పైన వెంటనే విచారణ జరపాలి, బాధ్యులను శిక్షించాలి. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించాలి, రైతులకు రక్షణ కల్పించాలి. ఇది పోలీసుల బాధ్యత. లేదు అంటే ప్రజల్లో వచ్చే తిరుగుబాటుకు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ గుండాయిజాలు, ఈ రౌడీజాలతోని ప్రజల గొంతు ముయ్యలేరు, ప్రతిపక్షాల గొంతు ముయ్యలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. తిరుమలగిరులు ఇంకొకటి ఇంకోటి ఎన్ని చేసినా మేము మా దారిని వదలం, మేము రైతుల పక్షాన పోరాటాన్ని ఆపం, మా అహింస పద్ధతుల్లో, మా శాంతియుత పద్ధతుల్లో మేము చేసే పోరాటాన్ని ఆపం. రైతాంగానికి న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తప్పకుండా రైతుల తరఫున కొట్లాడతాం. కేవలం రుణమాఫీనే కాదు, రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం 49,000 కోట్లు ఉన్నమాట వాస్తవం, 2 లక్షల రూపు రుణం తీసుకున్న రైతులు 50 లక్షల మంది పైన ఉన్నమాట వాస్తవం. అది చేసి తీరాలి. రైతు భరోసా వెంటనే ప్రారంభం చేయాలి. రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చింది గతంలో, మొన్న యాసంగి మీరు కొంతమందికి ఇచ్చేదైతే ఆపినరో, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అది ఆ పద్ధతుల్లో రైతు భరోసా వానకాలంది వెంటనే ఇవ్వాలి. మీరు కమిటీలు వేసినాం, ఇది వేసినాం, అది వేసినాం అని చెప్పి డ్రామాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం రైతాంగం మిమ్మల్ని వదిలిపెట్టరు. ఏ రైతుల దయా దాక్షిణ్యాలతోనే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చినరో, అదే రైతుల్ని మొదలు మోసం చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ గారు పండగలాగా మారిస్తే మళ్ళీ మీరు వచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు, రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు, అందులో సందేహం లేదు. కానీ మేము మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఏదైతే బాధ్యత ఇచ్చినరో, రైతాంగం మాకు ఏదైతే బాధ్యత ఇచ్చినరో, తప్పకుండా రైతుల వెంట నిలబడతాం, ప్రజల వెంట నిలబడతాం, ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం. తప్పకుండా శాంతియుతమైన పద్ధతుల్లోనే మేము ముందుకు పోతాం, మీ ప్రభుత్వాన్ని మెడలు వస్తాం.